మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మళ్ళీ నేను ఫేజ్ వన్ చూసాం ఫేజ్ టూ చూసాం ఇప్పుడు ఫేజ్ త్రీకి వెళ్తున్నాం ఒక పక్క న్యాయ పోరాటం చేస్తాం ఒక పక్క ఎన్నికల కమిషన్కి చెప్తాం ఒక పక్క వీరోచితంగా క్షేత్రస్థాయిలో పోరాడతాం మా నాయకులకు ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్య హితులకు అందరికీ ఒకటే చెప్తున్నా మీరు కానీ ధైర్యంగా ముందుకు పోకపోతే శాశ్వతంగా ఓటేసి హక్కును కోల్పోతారు ఒకసారి ఓటేసి హక్కును కోల్పోతే పోటీ చేసే అర్హత మీరు కోల్పోతే శాశ్వతంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది ఇలాంటి వ్యక్తులు రౌడీలు గూండాలు నేరస్తులకు అడ్డగా తయ అడ్డాగా తయారవుతుంది దానివల్ల చాలా సమస్యలు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎవరికి భయపడ్డ సందర్భాలు చరిత్రలో ఎప్పుడూ లేవు ఇలాంటి ఉన్మాదులు కూడా తెలుగుదేశం పార్టీ భయపడదు గట్టిగా ఉంటాం ధైర్యంగా ఫేస్ చేస్తాం మీకు కూడా చెప్తున్నాం ప్రజలు ఆలోచించండి ఇలాంటి వ్యక్తికి ఓటేసినప్పుడే మనం తప్పు చేశాం ఇప్పుడైనా విమర్శ అవసరం నష్టపోయేది సమాజం నష్టపోయేది రాష్ట్రం ఇలాంటి వాళ్ళు మళ్ళా పంచాయతీల మీద ఎందుకు కన్నేసారంటే అక్కడ కూడా డబ్బులు వస్తాయి కూడా మింగియాలనుకున్నారు ఎట్టయితే రాష్ట్రంలో టోటల్గా అవినీతి చేశారో పంచాయతీలు కూడా ఇష్టానుసారంగా అవినీతి చేసి వీళ్ళ యొక్క దుర్మార్గాన్ని బయటపెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే అందరిని కోరేది ఫేజ్ త్రీలో ఇంకా విజృంభించాల్సిన అవసరం ఉంది ఎనభై తొంభై పర్సెంట్ ఓట్లు వేయాలి ఇది మీ బాధ్యత నచ్చిన వ్యక్తికి ఓటేయండి మంచి వ్యక్తికి వేయండి మనం గ్రామాలు కాపాడుకుందాం అంతేగాని ఉన్మాదులు బెదిరిస్తారనో భయపెడతారనో లేకపోతే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు డబ్బులు ఇస్తారనో మనం కానీ ఆ డబ్బులకు ఒక రోజుకు కానీ ఆశపడితే మన జీవితాల్లో శాశ్వతంగా నష్టపోతాం గ్రామాలు నష్టపోతాయి సమాజం నష్టపోతుంది ఈ మంత్రులు బెదిరిస్తే భయపడక్కర్లేదు వీళ్ళ దయాదాశనలపైన సంక్షేమ కార్యక్రమాలు లేవు ఇది యాజ్ ఎ రైట్ పేదవాడి హక్కు అది ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికి ఇవ్వడం వారి బాధ్యత అట్లా ఇవ్వకపోతే మెడ వంచి ఇప్పిస్తాం వదిలిపెట్టే సమస్య లేదు అట్లా అన్ని ప్రభుత్వాలు ఉంటే ఇప్పుడు ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు రావు మేము మేము అమ్మఒడి ఇవ్వం ఇల్లు ఇవ్వాం పింఛనివ్వడం ఏంటి మీరు ఇచ్చేది ఇది వాళ్ళ హక్కు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ ఇప్పుడు ఒక ఊరి నుంచి వచ్చారు సంతమగలూరు నుంచి వాడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూడండి ఇటు రండి ఒకరు రండి ఒకరు రండి ఇప్పటి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ విధంగా రాష్ట్రం అంతా ఇదే పని రండి చె మాది ప్రకాశం జిల్లా అద్దం కాన్స్టివెన్సీ సంతమాలూరు మండలం చౌటిపాలెం గ్రామం అండి ఎలక్షన్ మూడున్నర వరకు కంప్లీట్ అయిపోయింది ఐదు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం చేయకుండా తర్వాత ఐదు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం చేసి ఏ వార్డు ఆ వార్డు బయటకు అనౌన్స్ చేయకుండా ఒకేసారి వార్డులన్నీ అయిపోయి సర్పంచ్ కూడా లెక్కింపు అయిన తర్వాతే బయటికి వెళ్ళాలని చెప్పి ఒత్తిడి చేశారు అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్లు ఐదు వేయటం జరిగింది ఐదుని కూడా చల్లవని చెప్పారు దానికి ఎందుకు చల్లవంటే స్వస్తికి గుర్తు చేశారు కాబట్టి చల్లవన్నారు సరే దాని మీద మేము పోలింగ్ స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగాము నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గారిని అడిగితే అవి చెల్లుబాటు అవుతాయండి అన్నాడు అవన్నీ మాకు తెలియదండి మాకు ఇచ్చిన మ్యాండెట్ ఇది అన్నాడు మేము మేము వాళ్ళకి చూయించాం ఇలా ఉందండి ఎలక్షన్ కమిషనర్ గారు స్వస్తి గుర్తయినా వేయొచ్చు లేదా టిక్కైనా పెట్టచ్చు అని చెప్పారన్నాం అవన్నీ మాకు తెలియదు మేము డిక్లేర్ చేస్తున్నాం ఏడు తోటి గెలిచాడని చెప్పి వెళ్ళిపోమన్నారు దానికి మేము మళ్ళా ఒకటి రెండు సార్లు ఒత్తిడి చేస్తే చల్ల నోట్లు ఉన్నాయండి అవి ఎందుకు కలిపారంటే అవి కింద తీసుకోం వాళ్ళు గెలిచారు మీరు వెళ్ళిపోవాలి బయటకు అన్నారు పోలీసులు పిలిచారు ఒక ఎనభై నుంచి వంద మంది పోలీసులు పంపించారు ఈ ఆడవాళ్ళు అందరూ ఒంటి గంట వరకు ధర్నా చేశారు బెదిరిస్తున్నారు మీరు వెళ్తారా బైండర్ కేసులు పెట్టమంటారని దానికి మేము ఆర్ఓ గారిని తర్వాత గొడవ చేస్తే సిఐ గారు తీసుకెళ్తే ఒక లెటర్ ఇచ్చాడు మాకు ఆర్ఓ గారు ఎలక్షన్ అయిపోయినాక మీరు రీకౌంటింగ్ అడిగితే పది నిమిషాల లోపల నేను రీకౌంటింగ్ మీకు అనుమతి ఇవ్వలేదు మీరు పది నిమిషాల తర్వాత నేను డిక్లేర్ చేశాను కాబట్టి ఇవ్వనని చెప్పి స్వయంగా ఆర్ఓ గారు లెటర్ ఇచ్చారు మేము ఒక అర్జీ పెడితే దాని మీద ఆయన ఇనిషియలేషన్ రాశాడు ఇది చాలా జరిగింది ఇప్పుడు వారు చెప్పింది మీరు విన్నారు రాష్ట్ర ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలి ఏవైతే గెలిచిన సీటుని వాళ్ళకి డిక్లేర్ చేశారు చల్లని ఓట్లు కానీ ఇంకొక విధంగా కానీ అవన్నీ యాడ్ చేసి వీళ్ళు అడిగితే వీళ్ళని పోలీసులు పెట్టి బయట పంపించారు ఈ విధంగా మొత్తం కానీ మీరు చూస్తే దగ్గర దగ్గర ఒక టెన్ పర్సెంట్నే చేసేసారు ఎన్ని గంటలకు చేశారు ఇది మీకు పన్నెండున్నర పన్నెండున్నర మిడ్ నైట్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ చీకటి రాజకీయం ఇది వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా మీరు చూడండి పది పదకొండు పన్నెండు పది వరకు ఏమి చేయాల పదకు పది నుంచి స్టార్ట్ అవుతుంది స్లోగా పికప్ చేశారు పన్నెండు ఒంటి గంటకు అన్నీ అనౌన్స్ చేసుకున్నారు ఏంట జరుగుతాయనుకుంటున్నారు మీ ఆటలు పిచ్చి పిచ్చి అనుకుంటున్నారు కానీ మంత్రులు కూడా కబద్దారు గుర్తుపెట్టుకోండి పిచ్చి అనుకోవద్దండి మీకు పిచ్చి పడితే వేరే వాళ్ళని విమర్శించుకుంటూ ఏదో పెద్ద ఇదైపోతారనుకుంటున్నారు వాళ్ళకి జరిగిన అన్యాయం ఆ ఊర్లో తెలియదా ఆ ప్రాంతంలో తెలియదా ప్రజలు కళ్ళు మూసుకొని ఉంటారా ముఖ్యమంత్రికి కళ్ళు లేవా చెవులు లేవా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా మీ మంత్రులకు అర్హత ఉందా నేను తమాషాట్లాడుతున్నారు మీరు ఎప్పుడన్నా జరిగాయి అలాంటివి చరిత్రలో ఎప్పుడైనా జరిగాయి అందుకే నేను రాత్రి ముగుళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ ఉన్మాదుల వల్ల ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ కోర్టు ఈ కేసు కోర్టు పోతాం ఏం చేయాలి ఇప్పుడే ఆలోచిస్తున్నాం అక్కడ ఉండే అధికారులు కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టాం ఇంత ఫ్రీగా మీరు క్రైమ్ చేయడంలో కూడా నేరస్తులతో కలిసి సహ నేరస్తులుగా మీరు తయారైపోతున్నారు ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని ఇలాంటి వాళ్ళందరినీ బోనెక్కిస్తాం ఇప్పుడే కాదు నేను చెప్తున్నా మీరు అనుకోవచ్చు యా ఏమవుతుంది కోర్టు పోతే అని ఏమవుతుందో చే చూపిస్తాం ఎప్పుడైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అది గుర్తు పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఆ ఊర్లో ప్రజాస్వామ్య పద్ధతిగా మేము పోటీ చేయాలని ప్రజల్లో అందుబాటులో ఉండి వస్తే కనీసం పోటీ చేసే అర్హత వాళ్ళకి లేదా న్యాయపరంగా ఓట్లేపించుకునే స్వేచ్ఛ వాళ్ళకి లేదా ప్రజలు ఓట్లేసే హక్కు వాళ్ళకి లేదా ఇవన్నీ కూడా సమాధానం చెప్పే రోజు వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదే మరిగా ఇంత మునుపు కూడా నాయకులు ఉంటే వీళ్ళ పార్టీ పుట్టేదా వీళ్ళు తిరిగేవాళ్ళ వీళ్ళు పెద్ద పొడింగులా వెళ్ళు మహామేత నాయకుల వెళ్ళు నాకు అర్థం కాలేదు తమాష అనుకుంటున్నారు చేసి చూపిస్తాం బ్రదర్ ధైర్యంగా ఉండండి నీ పైన మాట్లాడుతున్నాను ఇలాంటి కొన్ని వందలు ఒకటి రెండు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా యాక్టివ్ కావాలి అవసరమైతే మేము కూడా న్యాయపరంగా ఏమేం చేయాలని అన్నీ కూడా ఆలోచిస్తున్నాం అవన్నీ కూడా చేయడం కోసం అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా అడిగాం ఇంకా వెయిట్ చేస్తున్నాం కో ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వెయిట్ చేస్తున్నాం కాళాస్తల్లో ముప్పై నాలుగు చేశారు అవి కూడా అప్పీల్ ఇచ్చాం అది కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పాం ఇక్కడ నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఒకే మాట కోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎవరైతే ఫోర్ ఫాదర్స్ ఉన్నారో మన రాజ్యాంగం రాసిన వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడిన వారు వారి యొక్క స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అన్ని విధాలా మీరు యాక్ట్ చేయాలి మీకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అనేది ఏదో మేము రొటీన్గా ఎలక్షన్ చేస్తామని కాదు ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆ సమయంలో కొన్ని సవాళ్ళు వస్తే ఆ సవాళ్ళు కూడా అధిగమించే విధంగా మీకు అధికారాలు ఉన్నాయి మీరు నిర్ణయాలు చేయొచ్చు ఇది రాజ్యాంగం మీకు ఇచ్చిన తప్ప ప్రభుత్వం కాదు అధికార యంత్రాంగం కూడా మీరు కావాలని చెప్పి రాజకీయాలకు పోకుండా అధికార పార్టీకి పంచం జరకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు సహకరించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు వాట్ ఇట్ మీన్స్ నేను అడుగుతున్న దీంట్లో ఎవరైతే నామినేషన్స్ వేసారో నామినేషన్ పత్రాలు ఉన్నాయి ఎవరైతే దానికి ఎన్క్లోజర్స్ పెట్టారో అవన్నీ ఉన్నాయి నామినేషన్ పత్రాలు ఎన్ పక్కనే ఎన్క్లోజర్స్ ఉంటే సక్రమంగా ఉందా లేదా వెరిఫై చేయడానికి ఎంత టైం పడుతుంది ఎన్నికల కమిషన్కి ఎందుకు వెరిఫై చేయరు వెరిఫై చేసి చెప్పండి మేము తప్పు చేస్తే ఫలాంటి మీరు తప్పు చేశారు మేము అడిగారు వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ముప్పై రెండు క్వశ్చన్స్ పీరియాడికల్గా అడిగేటికి సమాధానం ఇస్తున్నాం సమాధానాలకి డౌట్స్ కానీ చెప్పారు మీరు ఇచ్చిన రెగ్యులేషన్స్లో కానీ మీరు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో కానీ ఎవరైతే మా వార్డు నామినేషన్ చేశారో సక్రమంగా ఉన్నాయా లేదు చెప్పండి మీరు సక్రమంగా లేదంటే ఇది మీరు వైలేట్ చేశారు లేదంటే ఇది మిస్ అయ్యారు కాబట్టి మేము ఇవ్వలేదు చెప్పండి మాట మేము ఒప్పుకుంటాం అది ట్రాన్స్పరెన్సీ అది చెప్పకుండా నేనేమి చేయను నేను గమ్మనుంటాను అంటే అది ప్రజాస్వామ్యం కాదు అది ఎన్నికల కమిషన్ బాధ్యత కూడా కాదు ఆ విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చట్టంలో ఎక్కడ ఉందంటే చట్టమే మీకు ఇచ్చింది అధికారం ఏ చట్టం నన్ను ఇచ్చిందో ఆ చట్టం మీకు పవర్ ఇచ్చింది అధికారాన్ని ఇచ్చింది టు గెట్ ఇట్ డన్ అదే హైకోర్టు చెప్పింది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్న గట్టిగా చెప్పు అంటే నిన్న కాళి జరగదు మొన్న గట్టిగా మీరు చెప్పుంటే అర్ధరాత్రి లిస్టు ప్రకారం ఈ మరి నామినేషన్స్ అన్నీ ఓ ఏకపక్షంగా అనౌన్స్మెంట్లు జరిగి ఉండే కాదు వాళ్ళకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత లేదా వీళ్ళకు నేను అడుగుతున్నా ఇప్పుడు రెండోసారి కౌంట్ చేయి వీడియో పెట్టు చూపించు ఇది మేము చేసింది ఇది ఓటు ఇది చల్లదు ఇది రూలు చెప్పండి అప్పుడు ఎవరు మాట్లాడతారండి ఎవరు మాట్లాడరు నాకు ప్రజలు ఓటు లేకపోతే నిధుగడతాను ప్రజలు వేసిన ఓటు యొక్క మ్యాండేట్ని మీరు రివర్స్ చేస్తున్నారు అక్కడే అడుగుతున్నానే మళ్ళీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఎన్నికల కమిషన్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఎలాంటి ఇష్టానుసారంగా రౌడీజం చేస్తాం ఏదో మా ఇష్ట ప్రకారం ఉందని మాట్లాడుతూ ఉంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ నోరు కూడా పెగలని రోజు వస్తుంది తొందరలోనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడిగింది ఏమో ఆ మాస్కింగ్ ప్రజలను అడుగుతున్నా నేను అడిగిందంటే తప్పేంటి నేనేమి అన్డిజైరబుల్ లేకపోతే మా వాళ్ళు ప్రజలు ఓట్లు లేకపోయినా మమ్మల్ని గెలిపించమన్నావా అండ్ మేము తప్పు చేసి అడుగుతున్నావా ఈ విషయమే చెప్తున్నా కాబట్టి ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు అదే మరి ఇలాంటి వాళ్ళని చాలామంది చూసా నేను చాలా సందర్భాల్లో చూసా ఎలాంటి సంక్షోభాలైన ఎదుర్కొనే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మళ్ళా ఈ రాష్ట్రంలో ఉండే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి ఎప్పుడు పోరాడుతూ ఉంటాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది నా ఒక్కడ బాధ్యత కాదు మా పార్టీ ఒక్క పార్టీ బాధ్యత కాదు మీ బాధ్యత ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు పిరికితనంతోనో లేకపోతే ఆ పర్వాలేదు ఎప్పుడో చూసుకున్నానో మీరు ఎనిక్కిపోతే శాశ్వతంగా రాష్ట్రం నష్టపోతుంది మీరు నష్టపోతారు ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొక్కసారి ప్రజలకు కూడా పలుకుతున్నా గట్టిగా చెప్తున్నా హెచ్చరిస్తున్నా